ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అందుకు యెహోవా ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు నా ప్రజలను వెళ్ళనిస్తాడు. వారు వెళ్ళిపోవడానికి అతడు ఎంత ఇష్టపడతాడంటే అతడే వారిని వెళ్ళిపోమ్మని బలవంతం చేస్తాడు అని మోషేతో చెప్పాడు. మోషేతో దేవుడు ఇలా చెప్పాడు, యెహోవాను నేనే. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను. వాళ్ళు ఎల్షద్దాయి అనగా సర్వశక్తి గల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు యెహోవా అని వారికి తెలియలేదు. వారితో నేను ఒక ఒడంబడిక చేశాను. కనాను దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేశాను. వారు ఆ దేశంలో నివసించారు, గాని అది వారి సొంత దేశం కాదు. ఇప్పుడు ఇస్రాయేలు వాళ్లకు ఉన్న కష్టాలు నాకు తెలుసు. వారు ఈజిప్టుకు బానిసలుగా ఉన్నారని నాకు తెలుసు. నా ఒడంబడిక కూడా నాకు జ్ఞాపకం ఉంది. కనుక నేను వాళ్లతో, నీవు ఇలా చెప్పమన్నట్లు ప్రజలతో చెప్పు, నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను. ఈజిప్ట్ వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా మహాశక్తిని ప్రయోగించి మహాభయంకర శిక్షను ఈజిప్టు వారి మీద కురిపిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను, మీరు నా ప్రజలుగా ఉంటారు, నేనే మీ దేవుడిగా ఉంటాను, నేనే యెహోవాను మీ దేవుడునని, ఈజిప్టు నుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు తెలుసుకుంటారు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేశాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను. అందుచేత మోషే ఇదంతా ఇశ్రాయేలు వాళ్లతో చెప్పాడు. అయితే ప్రజలు పనిలో చాలా కష్టపడుతున్నందుచేత మోషేను వారు సహించలేదు. అతని మాట వారు వినలేదు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశం నుండి తప్పక వెళ్ళిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్ళి చెప్పు. అయితే మోషే, ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినరు. అలాంటప్పుడు ఫరో అంతకంటే వినడు. అసలే నాకు మాట్లాడడం చేత కాదు అని అన్నాడు. కానీ మోషే అహరోనులతో యెహోవా మాట్లాడాడు. వారు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెళ్ళి అతనితో కూడా మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటకు నడిపించమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.